కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్సీ మార్పులు అలానే దక్షిణాఫ్రికా పర్యటన గురించిన కథనాలతో మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి ముఖ్యంగా వన్డే కెప్టెన్సీ నుండి తప్పుకోమని ముందే చెప్పామని గంగూలీ చెప్పాడు అలానే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుండి తప్పుకుంటానని కోహ్లీ ముందుగానే చెప్పినట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధమాల్ నిన్న మీడియాకు చెప్పాడు వీటన్నిటికీ తెరదించేందుకు విరాట్ కోహ్లీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాడు ప్రెస్ మీట్లో కోహ్లీ సంచలన విషయాలు బయటపెట్టాడు బీసీసీఐ చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు నేను అందుబాటులో ఉండనని బీసీసీఐలో నేను ఎవరికీ చెప్పలేదు ఇన్ని అబద్ధాలు నా గురించి కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు అసలు ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు నేను అందుబాటులోనే ఉన్నాను నేను వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో అస్సలు వాస్తవం లేదు నన్ను వన్డే సిరీస్కు పక్కన పెట్టమని నేనెవరినీ అడిగింది లేదు ఇక కెప్టెన్సీ మార్పుపై నాకు ముందుగా ఎవరూ చెప్పలేదు సెలక్షన్ కమిటీ మీటింగ్కు సరిగ్గా గంటన్నర ముందు నన్ను వన్డే కెప్టెన్ గా తప్పించి రోహిత్ను కెప్టెన్ చేయనున్నట్లు తెలిపారు కెప్టెన్సీ మార్పుపై అంతకుముందు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు నాకు కెప్టెన్సీ మార్పు గురించి చెప్పాక ఆ మీటింగ్లో కొద్దిసేపు చర్చించాము ఇవి అసలు వాస్తవాలు ఇవి మినహా మిగిలిన వార్తలన్నీ కూడా పుకార్లే అని కోహ్లీ అన్నాడు కోహ్లీ ప్రెస్ మీట్లో ఇప్పుడు చెప్పిన విషయాలకు బీసీసీఐ గంగూలీ నిన్న మొన్న చెప్పిన విషయాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు మరి కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి